ఇస్కే బాద్ నేనేమి కన్నాని నువ్వు డూడు బస్వన్న నేను గెట్లాడించినా నువ్వు ఆడాలి మళ్ళా ఓకే అది ఈ జన్మలో సాధ్యం కాదు సాధ్యమైతది ఉదర్ దేహో ఇప్పుడేం చేస్తావు నేను చెప్పినట్లు ఆడతావు కాదే మా జనాలు ఒక్కరిద్దరు పోలీస్ బేస్లో దవాఖానకు వస్తారు గా లీడరు నువ్వే ఓకే ఓకే ఇన్స్పెక్టర్ ఐ వాంట్ టు సీ అన్నా డోంట్ టెల్ ఎనీబడి ప్లీజ్ ఓకే ఎలర్ట్గా ఉండండి అండ్ డోంట్ టెల్ ఎనీబడీ ఇన్సైడ్ ఎడవ గదిలో ఉన్నది డాడీ కాదు డమ్మీ బాడీ నేను ఆయన్ని ఇంతకు ముందే సురక్షితమైన స్థలానికి తెచ్చానమ్మా ఇప్పుడే చేయని లాభం ఆయన ఎలా మాట్లాడతారు తల్లి ఆయన కన్నీటికి నువ్వు విలువ ఇవ్వకపోయినా జన్మనిచ్చిన తండ్రినేదే మర్చిపోయారు కట్టుకున్న ఇల్లాలు పోయినా కన్న కూతురు కోసం జీవించారు కానీ నువ్వు ఆ బంధాన్నే తెంచేసేవమ్మా
ఏ సుమా, ఎందుకమ్మా ఏడుస్తా? నన్ను కాదని వెళ్ళిన రోజు నేను ఇలాగే ఏడ్చాను. నేనున్నంత వరకు, బతికున్నంత వరకు నువ్వు కంట తడి పెట్టకూడదమ్మా. ఓకే కాశీ అన్న. నేను ఆ రోజే చెప్పాను, నా మాట విన్నారా? అర్జున్ ప్రాణమైన ఇస్తాడు గాని అన్నతో చేతులు కలపలేదు. చూడండి, మన వాడిని తరుముతున్నారు, ముందు వాడిని రక్షిద్దాం. చూడండి, అర్జున్ అర్జున్ ఐఎమ్ సారీ, నేను అపార్థం చేసుకున్నా. రే ఫూల్, అదంతా కామనేరా. నా ప్రాణ స్నేహితులరా మీరు, ఎలా వేరవుతాం? బట్ మన మైత్రిని కాటేసిన ఆ విష సర్పాలని చంపేయాలి, అదే నా ధ్యేయం. ఆ పెద్దన మీ వంశాన్ని నిర్మూలించాలని ప్లాన్ చేశాడు. వాడే నెక్స్ట్ అన్నట, ముందు వాడి కథ పూర్తవ్వాలి, ఆ పైన అన్న. అన్నను ఫినిష్ చేయాల్సింది నువ్వే. బాంబులన్నీ రెడీ చేయండి. ఓకే ఓకే ఓకే. చిటిక వేసేలోగా వాళ్ళందరూ అవుట్. ఇక మిగిలింది ఆ దీక్షిత్ బుల్లెట్, వాళ్ళు ఫినిష్ అయితే నెక్స్ట్ సెటప్. అన్నే,
అభి అభి నీ కొడుకు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. వాడు బతకాలంటే మేం చెప్పిన స్థలానికి అన్నని ఒంటరిగా రమ్మని చెప్పండి. లేదంటే నీ కొడుకు రేపీ పాటికి శవం అయిపోతాడు. నేను వెళ్తాను. మీరు ఒక్కరే వెళ్తారా? నాకు నానేవాళ్ళు ఎవరున్నారమ్మా? అందరూ కోరుకునేది నా చావే. ఒక్కడే వచ్చా, ఒక్కడే వెళ్తా. తల్లి, నీ కొడుకుని నీకు అప్పగించి నీ నుదుట కుంకుమ పొట్టు మళ్ళీ పెట్టిస్తా. డాడీ, అర్జున్, నీకు అడ్డుగా ఉన్న ఈ గోడ కదులుతోంది. నా కూతురు నీ దగ్గర ఉన్నట్టే నీ జీవితాంతం నేను గుర్తుంటాను. నాకదే చాలు. కీప్ హర్ హ్యాపీ. కొత్త అన్న, నీలాగా బస్వన్నని కాదు, రంగులు బదలాయించి గొప్ప నైన పెద్ద అన్న. ఆశ్చర్యంగా ఉన్నదా? పెద్ద మనిషిని అయిపోయినా. 18 సార్ల నుంచి సూట్ కోసం తినాము కలలు గంటూ నాలో పంతం పెరిగి లక్ష్యం సాధించి ఇవాళ దిల్ కూసుక ఈ సూట్ వేసుకున్నా. అట్టారా సాల్ కిందట మర్డర్ విట్నెస్ అని మాట్లాడకుండా నీ నోరు బంద్ చేయాలని ఆ రోజు నీకు నగలు పైసలన్నీ నేను ఆఫర్ చేసిన, కానీ నువ్వు నా మొహాన విస్కీ అన్యాయంగా ఎస్ఐని చంపేసి నా పొజిషన్ లాక్కున్నావు నువ్వు. కానీ మళ్ళీ పొందేదానికి నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో చూసినావా? ఆశపడింది నీకు దొరికింది, నా మనవణ్ణి వదిలిపెట్టు. మన వృత్తిలో విరోధులకి బిడ్డలు ఎందరున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ వంశానంతా సర్వనాశనం చేసి సమాధులు కట్టాలని నీకు తెలియదా? నన్ను ఎన్ని బాధలైనా పెట్టు, కానీ నా మనవన్ను వదిలిపెట్టు. నీకు ప్రాణదానం చేశాను, జ్ఞాపకం ఉందా? అదే పెద్ద తప్పు. నేనా తప్పు చేయను? ముందు నువ్వు, ఆ పైన నీ మన్వడు. డాడీ,
Ugh!